శాసన సభ డిప్యూటీ లీడర్ అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసిన తీరు దురదృష్టం. ఇది కరెక్ట్ కాదు. ఎర్రనాయుడు గారి కుటుంబం ఈ రోజు కూడా అచ్చెన్నాయుడు గారు డిప్యూటీ లీడరు, ఒక ఎంపీ, ఇంకొక ఎమ్మెల్యే ఉండే కుటుంబం. అది మీరు ఏదైనా ఉంటే ఎస్సీబీ నోటీస్ ఇస్తే ఎన్ని గంటకు రమ్మంటే అన్ని గంటకు వచ్చేసి అటెండ్ అవుతాడు. పారిపోయే నాయకుడు కాదు. ఈరోజు ఒక బీసీల ప్రముఖ పాపులర్ బీసీ ఫ్యామిలీని మీరు హెరాస్ చేయాలని చెప్పేసి, మీకు బీసీలు అనుకూలంగా లేరననే దృష్టితో చేసినట్లుంది తప్ప మరొకటి కాదు. తెలంగాణలో డిపార్ట్మెంట్ మీదనే ఎంక్వైరీ చేశారు, యాక్షన్ తీసుకున్నారు. ఇక్కడ మీరు డైరెక్ట్గా మాజీ మంత్రిని మీరు అరెస్ట్ చేయటము దురదృష్టం. ఇది అన్ఫార్చునేట్, నథింగ్ బట్ హెరాస్మెంట్. మంచి పద్ధతి కాదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మేమేదో కేసుల్లో ఇరుక్కున్నాం, మేము జైలుకు పోయించాం కాబట్టి మిమ్మల్ని కూడా పంపిస్తాము, వేధిస్తాము అన్నట్టుంది తప్ప, మీరు వచ్చి సంవత్సరం 2 నెలలు అవుతుంది, ఇప్పుడు దాకా ఏం చేస్తున్నారు? డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద నిజంగా తప్పులు ఉంటే ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఈరోజు నేరుగా అచ్చెన్నాయుడు గారిని ఉదయం 7:30 గంటలకి మీరు ఇంటికి వెళ్ళి టైం ఇవ్వకుండా, ఆరోగ్యం బాగాలేదన్నా ఒక దొంగని, క్రిమినల్ని అరెస్ట్ చేసినట్టు చేయటం ఇది సహించరాని విషయం. మీరు దీనికి ప్రతిఫలం అనుభవించక తప్పదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బీసీల్లో వాళ్ళ తిరుగుబాటు ఏందో చవి చూస్తారు. ఇట్స్ అన్ఫార్చునేట్, దురదృష్టం.